అమర వీరుల స్ఫూర్తిని కొనసాగించాలని వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర నాయకుడు వేమూరి బుచ్చి, రైతు విభాగ నాయకుడు అన్నే వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.